హలో నమస్తే, వెల్కమ్ టు హలో టీవీ న్యూస్. నేను మీ అలంకృత. సుజాతాది ఫేక్ నవ్వు, మోనాలు ఆడుకుంటుంది. వచ్చిన వారానికే వెళ్లిపోతాడేమో అనుకున్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కుమార్ సాయి ఇంట్లోనే సెటిల్ అయిపోయాడు. కొన్నాళ్ళు ఉండి గేమ్ చేంజర్ అవుతుందేమో అనుకున్న మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ స్వాతి దీక్షిత్ వారానికి బిగ్ బాస్ ను వీడి వచ్చేసింది. ఆమె వెళ్లిపోతుంటే నోయల్ చిన్నపిల్లాడిలా మారిపోయి విలవిల ఏడ్చేశాడు. ఆమె రాగానే హారికను పక్కన పెట్టిన అభిజిత్ తను వెళ్లిపోతుంటే మాత్రం పెద్దగా ఫీల్ అయినట్లు కనిపించలేదు. ఆమె గురించి పూర్తిగా తెలుసుకునే లోపే బ్యాగ్ సర్దుకుని బయటకు కాలు మోపింది. అయితే తాను ఎలిమినేట్ అవుతానని ఊహించలేదని స్వాతి దీక్షిత్ చెప్పుకొచ్చింది. అఖిల్ పాపం మోనాల్ ఆడుకుంటుంది. రాహుల్ సిప్లిగంజ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ బస్ లో పాల్గొన్న ఆమె హౌస్ లో ఎవరెలాంటి వారని కుండపద్దలు కొట్టినట్లు చెప్పింది. ఎలాంటి తత్తరపాటు లేకుండా ఉన్నదున్నట్లుగా తన అభిప్రాయాలను వెల్లడించింది. ఆమె చెప్పిన పాయింట్లు వింటే తక్కువ కాలంలోనే ఇంటి సభ్యులకు ఎక్కువగా అర్థం చేసుకుందని అనిపిస్తుందనక మానదు. అఖిల్ ఫోకస్ అంతా ఒక్కరిపైనే ఉంది. అతన్ని చూస్తే పాపం అనిపిస్తుంది. మోనాల్ ని గుడ్డిగా నమ్మేస్తున్నాడు. మోనాల్ గేమ్ ఆడితే పర్లేదు కానీ మనుషుల ఫీలింగ్స్ తో ఆడుకుంటుంది. ఆమెని అఖిల్ అభి మధ్య చిచ్చు పెట్టింది. సోహెల్ నాకు నచ్చడు. అతని యాటిట్యూడ్, అమ్మాయిలతో మాట్లాడే విధానం అస్సలు నచ్చదు. అతనికి మాట నియంత్రణలో ఉండదు. హారిక ఫోకస్ అంతా అభిజిత్ పైనే ఉంది. ఎందుకో కానీ ఆమె అభి విషయంలో చాలా పొజెసివ్ గా ఉంది. హరియాణా చిరాకు పుట్టిస్తుంది. అభిజిత్ నాకు తొందరగా ఫ్రెండ్ అయ్యాడు. స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. అమ్మ రాజశేఖర్ మామూలు వ్యక్తి కాదు, చాలా కంత్రి. అస్సలు నమ్మకూడదు. లాసియా ఎప్పుడు గందరగోళంలో ఉంటుంది. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనే దానిపై ఎక్కువ ఆతృత కనబరుస్తుంది. కన్నింగ్ సుజాత. నవ్వు ఫేక్ అనిపిస్తుంది. ఎప్పుడు గాసిప్స్ మాట్లాడుతూ ఉంటుంది. హరియాణా ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. చిన్నపిల్లలా వాగుతూ చిరాకు పుట్టిస్తుంది. దేవి క్రమశిక్షణగా ఉండేది. దేవి అనవసర విషయాలలో దూరదు, వెనకాల మాట్లాడదు. గంగవ్వ సూపర్ గా తెలివిగా ఆడుతుంది. మెహబూబ్ సొంత నిర్ణయం తీసుకోలేడు. నోయల్ చాలా మంచోడు, అందరినీ నమ్మేస్తాడు. టాప్ ఫైవ్ లో ఉంటాడు. కుమార్ సాయి గందరగోళంలో ఉన్నాడు. అవినాష్ చాలా ఫన్నీ అని అందరి గురించి చెప్పుకొచ్చింది.